ఉత్తరప్రదేశ్లో దళిత మహిళపైన అత్యాచారం చేసిన నిందితులను ఎన్కౌంటర్ చేయాలని, దేశవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులు అత్యాచారాలు అమానుష్యమని తెలంగాణ మాదిగ సంఘం అధ్యక్షుడు కడిగల్ల రాజు డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్లో దళిత మహిళపై అత్యాచారం హత్యను నిరసిస్తూ బూద్వెల్లోని జగ్జీవన్ రామ్ విగ్రహానికి నివాళులు అర్పించి వినతిపత్రం సమర్పించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్య సర్కార్ హయాంలో దళితులపైన దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. తెలంగాణలో దిశ చట్టం అమలు చేసినట్లే ఉత్తరప్రదేశ్లో కూడా దోషుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేంద్రం, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ ప్రభుత్వాలు ఏలే రాష్ట్రాల్లో దళితులపైన దాడులు అధికంగా జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కె కృష్ణ, చిట్టిబాబు, సోషల్ వర్కర్ ఎం నేహ, సబితా జ్యోతి, రవీందర్ కుమార్, భూపతి తదితరులు పాల్గొన్నారు. అత్యాచారానికి చేసినటువంటి వాళ్ళకు తగిన శిక్ష ఇవ్వగలరని మా తెలంగాణ మాదిక సంఘం తరపు నుండి మేము ఈ యొక్క వినతి పత్రం సమర్పిస్తున్నాము. దళితుల ఐక్యత. ఏదైతే ఉత్తరప్రదేశ్లో జరిగిన అత్యాచారం, దాని మీద పోలీసులు దర్యాప్తులు చేసి మీద అత్యాచారము లేదు ఇంకోటి కాదు అని దాన్ని చెప్పి, ఏదైతే ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ ఉన్న ఆయన చెప్పడము హిందువులకు ధర్మం చేస్తాం మేము, అది చేస్తాము ఇది చేస్తాము అంటని చెప్పిన యోగి ఆదిత్యనాథ్ ఈరోజు ఒక మహిళల దళితుల మీద అత్యాచారం జరిగితే ఎటువంటి అరెస్టులు కానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు కానీ తీసుకోకపోవడం మహాబాధాకరం. ఇంకో విషయం, ఇటువంటి దళితుల మీద ఒక స్టేటు అని కాకుండా, ఒకటి ఇండియా అని కాకుండా, నేషనల్ మొత్తంలో దళితుల మీదనే అత్యాచారాలు ఎక్కువ జరుగుతున్నాయి. మొన్నటిగాక మన తెలంగాణలో ఉషారెడ్డి ఎవరో ఆమె చనిపోతే, ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ఏదైతే మన తన తీసుకున్న చర్యలు అట్లా యోగి ఆదిత్యనాథ్ తీసుకుంటుంటే ఎంత బాగుండునో అది అనేది ఆయన యోగి ఆదిత్యనాథ్ తెలుసుకోవాలి. మా హక్కులను తీసుకొని మా ఓట్లు యూజ్ చేసుకొని మా ఓట్లతోటి గెలిచి దళితుల ఓట్లతోటి మీరు పెద్దగయ్యి ఈరోజు దళిత బిడ్డ చనిపోతే మాత్రం ఎటువంటిది మాత్రం మీరు దాన్ని సీరియస్ తీసుకోవడం లేదు. ఏమనంటే మోడీ గారు ఫోన్ చేసిరు, వీళ్ళు ఫోన్ చేసిరు, వాళ్ళు ఫోన్ చేసి ఈ మాట చెప్తా. ఏదైతే కేసీఆర్ గారు ఎన్కౌంటర్ చేసి చంపారో సేమ్ అదే విధంగా ఎన్కౌంటర్ చేసి చంపాలంటని తెలంగాణ మాదిగ సంఘం నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను. కానీ ఇటువంటి జరగడం మళ్ళీ ఇంకోసారి జరిగితే దళితుల ఓట్లు అడగడానికి జరనన్న ఆలోచన చేసి ముంగడికి రావాలని ఆలోచన చేస్తున్నాను. పెద్ద మనుషులు వేరుకు చెప్పడానికి వేరే మనుషులు చేయడానికి వేరే ఏమీ లేదా ఏమన్నా ఆలోచన చేసి దాని గురించి ఆ అమ్మాయి గురించి వాళ్ళ ఎవరైతే కుటుంబాలకు ఏదైతే అన్యాయం జరిగిందో వాళ్ళు ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ వాళ్ళని ఆదుకోవాలి. లేదంటే దాన్ని పూర్తి విధంగా మేము 101% మేము దాని మీద డిమాండ్ చేసి దాన్ని ముట్టడిస్తాము. ఢిల్లీకైనా వెళ్ళడానికి మేము కూడా తయారవుతాం. అది ఏ దానికి విడిచేది లేదు. ఎందుకంటే దళితుల మీద ఏదైతే జరుగుతుందో ప్రతి వారు ఏదో చీపురు పుల్ల తీసి బయట చేసినట్టే ఉన్నది. అది అంటే దళితుడు మనిషి కాడా, లేకుండా వాడు మనిషి కాడా, వాని ఓట్లు తీసుకోవడానికి మనిషి ఉన్నది, వాని ముంగడ పోయి మాట్లాడడానికి మనిషి ఉన్నది, కానీ మాత్రం మనిషిని దళితుడు చనిపోతున్నది. అటువంటిది కాకుండా దీని మీద ఒకటి ఆర్టికల్ జియో కింద దీన్ని తీయాలి. ఎందుకనంటే ఈ దళితుల మీద జో అత్యాచారాలు జరుగుతున్నాయి, ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి. డిపార్ట్మెంట్ కింద పోస్ట్ మార్టం రిపోర్టు కాలేదు, ఆమె రేప్ కాలేదు అని అంటే తెలిసింది. ఏమన్నా మీకు తెలుసా దాని గురించి? ఏమైనా మాట్లాడిరా మీరు? ఏ ప్రభుత్వం అయినా ఏ అదైనా మాట్లాడరా? ఇన్ని ఉద్యమాలు జరుగుతున్నాయి, ఇన్ని అది చేస్తున్నాయి, ఎందుకు కమ్ముచున్నాడు మోడీ గారు? దీని గురించి ఆలోచన చేయాలి ఆయన. అంటే ఏది, నిషారెడ్డి చనిపోతే మేము ఎంబడ చేస్తాం, ఈ దళితుడు చనిపోతే ఎంబడ చేయనిక నీకు వస్తలేదా? అంటే మేము మనుషులం కామా, లేకుంటే మేము మనుషులం కామని అన్నప్పుడు మా ఓట్లు తీసుకోవడం నేను ఇవ్వబోవి. మా హక్కులు మేము రాజ్యాంగం రాసింది, మేము చెప్పింది, మేము మా హక్కుల గురించి మేము అడిగితే మా హక్కుల గురించి మా రాజ్యాంగం రాసి ఇవాళ మా మనుషులు నేను చంపేసి మీరు అది చేస్తున్నారు. ఏమి లాభం ఇదంతా?
అవసరం లేని విషయాలు ఇవన్నీ. ఏంటనంటే ఎట్టి పరిస్థితుల్లో యోగి ఆదిత్యనాథ్ కానీ మోడీ గారు కానీ బీజేపీ ప్రభుత్వం ఈ ఆర్ఎస్ఎస్ ఈ దళితుల ఏదైతే జరుగుతుందో ఈ మెయిన్ ఈ దళితులపై మీద ఏదైతే అత్యాచారాలు ఏవైతే జరుగుతున్నాయో దాని మీద ఖండిస్తున్నాను. ఎమ్మెల్యే వాళ్లకు ఆ కుటుంబాన్ని న్యాయం చేయాలి, కుటుంబాన్ని ఆదుకోవాలి. ఏదైతే ఇక్కడ తెలంగాణ కేసీఆర్ గారు ఏ విధంగా అయితే చేసిరో యోగి ఆదిత్యనాథ్ అక్కడ కూడా అదే చేయాలంటే అని నేను కోరుతున్నాను తెలంగాణ నుంచి.